హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ట్వింకిల్ విహారీ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ బ్లాగ్ లో నా లేటెస్ట్ సాయన్స్ క్లబ్ కలెక్షన్ లో తీసుకున్నటువంటి గోల్డ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను, మీకు అన్బాక్సింగ్ చూపిస్తాను, అదే మాదిరిగా ప్రైస్ కూడా చెప్తాను అండ్ నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ అంటే నా రివ్యూ అండి, ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో మీకు ఇలాంటి వీడియోస్ నచ్చాయనుకోండి, జ్యువెలరీ వీడియోస్ కానీ లేదా ఎక్కడ నేను గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటాను అండ్ అక్కడ రివ్యూస్ ఎలాంటివి అనేది మీకు నచ్చాయనుకోండి, ఒక లైక్ చేయండి, అదే మాదిరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అది నాకు ఎంకరేజింగ్ గా ఉంటుందండి. అదే మాదిరిగా మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయి అని చెప్పి నాకు తెలుస్తుంది, అలాంటివి ఇంకా చాలా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా ఈ బ్లాగ్ లోకి వెళ్ళి మీకు నా సాయన్స్ క్లబ్ జ్యువెలరీ చూపిస్తాను. సరే అండి, ఇదండి, ఇది నేను లేటెస్ట్ గా తెప్పించుకున్నటువంటి సాయన్స్ క్లబ్ జ్యువెలరీ. ఇది ఏంటంటే రూబీ స్టోన్ అండి, నీకు అన్బాక్సింగ్ కూడా చూపిస్తానండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇది రూబీదండి, నాకు ఎందుకో చాలా నచ్చింది అనమాట, స్టోనే చాలా బాగుంది ఇది రూబీ స్టోన్. సో ఇంకా గోల్డ్ చాలా తక్కువగానే ఉంది వీటికి అండ్ ఇది మనం మేక్ చేయించుకోవాలి అన్నా కూడా చాలా కాస్ట్లీనే అనిపిస్తుంది అండ్ ఎస్పెషలీ మన ఇండియాలో చేయించుకోవాలన్నా కూడా మనం వెళ్ళినప్పుడే చేయించుకోగలుగుతాం కదండి, అందుకని నీకు ఇది ఎందుకో చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇక్కడ పెడతాను చూడండి, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో మీరు క్లోజప్ లో చూడండి ఎలా ఉంది అనేది. స్టోన్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది రూబీది అండ్ ఇదేంటంటే డైమండ్ కట్ అండి, మీరు అన్ని వైపులా ఇలా చూస్తే ఇది కంప్లీట్ గా డైమండ్ కట్ ఉంది. సో షైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కలర్ మీద, బట్ గోల్డ్ అయితే చాలా తక్కువ పట్టిందండి దీనికి. ఇక్కడ చూడండి చాలా తక్కువ, అంటే స్టోన్ నిలవడానికి మాత్రమే గోల్డ్ తీసుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే పైన మనం టాప్ పెట్టుకోవడానికి ఇయర్ కి ఇలాంటి హాప్ లాగా ఉందన్నమాట. ఇదండి ఇది హాప్, ఇలా చెప్పాను కదా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అని, అంటే మనకు ఒక్కొక్కసారి ఇయర్ హోల్స్ చాలా చిన్నగా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అండి. ఇదే చూడండి, జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవడం అనమాట అండ్ వెయిట్ గోల్డ్ కూడా చాలా తక్కువ ఉందండి. సో ఇది మాత్రం నాకు చాలా ఎలిగెంట్ గా అనిపించింది, ఈవెన్ డైలీ ఆఫీస్ వేర్కైనా బాగుంటుంది, మన ఇండియన్ వేర్ డ్రెస్సెస్ కి డ్రెస్సెస్ మీద టాప్స్ మీదకైనా లాంగ్ స్కర్ట్స్ కైనా ఈవెన్ సింపుల్ శారీ అంటే ప్లెయిన్ జార్జెట్ శారీస్ అలా వేసుకుంటాం కదా వాటి మీదకైనా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మ్యాచింగ్ లాగా అన్నట్టు అనిపించింది నాకు ఇది కొనేటప్పుడు. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ ప్రైస్ అండ్ రివ్యూ అండి. ప్రైస్ వచ్చేసి జస్ట్ అండ్ ఎంత ఉంటుందో, ఇది ప్రైస్ ఎంత తెలుసా, ఇట్స్ జస్ట్ $105 అండి. ఇది నేను సామ్స్ క్లబ్ లో తీసుకున్నాను, మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఇది సామ్స్ క్లబ్ ప్రోడక్ట్ అనమాట. $105 అండి, విత్ ట్యాక్సెస్ $115 వచ్చింది. సో రఫ్ గా చెప్పాలి అంటే మన ఇండియన్ కరెన్సీలో 8,000-8,500 వరకు వస్తుంది. సో కమింగ్ టు ఇట్స్ రివ్యూ అండి, నేను ఇది సామ్స్ క్లబ్ లో ఫస్ట్ టైం తీసుకున్న గోల్డ్ అనమాట, గోల్డ్ జ్యువెలరీ. ఇంతకు ముందు మీరు నా ప్రీవియస్ బ్లాగ్స్ ఫాలో అవుతున్నట్టుంటే థ్యాంక్స్ గివింగ్ టైంలో మోస్ట్ అవైటెడ్ థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అని ఒక బ్లాగ్ చేశాను, అందులో నేను తీసుకున్నటువంటి స్టెర్లింగ్ సిల్వర్ బేస్డ్ జెమ్ స్టోన్స్ చూపించాను అనమాట బ్రేస్లెట్, అది నా ఫస్ట్ పర్చేజ్ అండి సామ్స్ క్లబ్ నుంచి. అది కూడా క్వాలిటీ చాలా బాగుంది, దో ఇట్ ఈస్ ఎ స్టెర్లింగ్ సిల్వర్ ప్లాటినం లాగా ఉంటుంది లుక్ అండ్ ఫీల్. సో అది ఫస్ట్, బట్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఇది ఫస్ట్ టైం తీసుకున్నానండి. సో రివ్యూ ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే మోస్ట్ నేను ఇప్పుడు దాకా కాస్కోలోనే తీసుకున్నానండి గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ. సో ఇది ఏంటంటే 14-18 క్యారెట్స్ గోల్డ్ అగ్రి, కాకపోతే ఏంటంటే చాలా డెలికేట్ గా ఉందన్నమాట. ఈ స్టోన్ దగ్గర అయితే బాగానే అండి ఈ మేకింగ్ ఈ ఫినిషింగ్ అంత ఎక్సలెంట్ గా ఉంది ఇది స్టోన్ దగ్గర, బట్ ఏంటంటే ఇక్కడ మన ఈ రింగ్ చూడండి, ఇదంతా వచ్చేసి చాలా థిన్ అండ్ డెలికేట్ అనిపిస్తుంది. యా చూడండి, ఇది ఏంటంటే స్టోన్ చుట్టూ వచ్చేసి బాగానే అంటే స్ట్రాంగ్ గానే ఉందన్నమాట. స్టోన్ ని హోల్డ్ చేయడానికి మేకింగ్ ఫినిషింగ్ ఈజ్ వెరీ గుడ్, బట్ ఇక్కడ చూసారనుకోండి ఇది మరీ డెలికేట్ గా చాలా థిన్ గా అనిపించింది. సో నాకు అందుకని కొంచెం అంటే చాలా కేర్ఫుల్ గా యూజ్ చేసుకోవాలేమో అన్నట్టు అనిపించింది, చాలా సెన్సిటివ్ గా ఉంది ఇది, కొంచెము డెలికేట్ పీస్ లాగా ఉంది. బట్ కాకపోతే ద అమౌంట్ ఆఫ్ ప్రైస్ వీ హ్యావ్ పేడ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అండి, మనం $100 పే చేస్తున్నాం కదా, $105 అన్నాను కాబట్టి. సో $100 కి మనం ఇండియాలో చేయించినా కూడా వీటి మేకింగ్ చార్జెస్ స్టోన్ ప్రైస్ అంతా అన్నా కూడా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ గానే రావచ్చు ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ కి. సో అందుకని నాకు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. మీరు సామ్స్ క్లబ్ లో తీసుకునేటప్పుడు అంటే మనము రూబీ ఇయర్ రింగ్స్ అని సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుందండి ఇది, నేను మీకు లింక్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్ లో. ఇవేంటంటే వైట్ గోల్డ్ లో కూడా ఉన్నాయి అండ్ ఎల్లో గోల్డ్ లో కూడా ఉన్నాయి. నాకు ఎలా అనిపించిందంటే ఎల్లో గోల్డ్ లుక్స్ వెరీ గుడ్ ఆన్ దిస్ రూబీ స్టోన్ అనిపించింది. సో మీకు వైట్ కావాలంటే వైట్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి. సో ఇది అనమాట నా ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ ఆఫ్ పర్చేసింగ్ విత్ ఫ్రమ్ సామ్స్ క్లబ్ ఈ రూబీ ఇయర్ రింగ్. క్వాలిటీ ఈస్ గుడ్ అండి, క్వాలిటీ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ప్రైస్ వీ హ్యావ్ పేడ్. సో అందుకని మీకు కూడా నచ్చితే మీరు కూడా సామ్స్ క్లబ్ లో ఒకసారి ట్రై చేయండి. ఇది ఇంకా మీరు, నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను చూడండి, నా యుఎస్ లో నేను ఇండియన్ జ్యువెలరీ తీసుకున్నాను అని. ఇవే అండ్ ఇయర్ రింగ్స్ చూడండి, ఇక్కడ నేను వెస్ట్రన్ టాప్ మీద కూడా పేరప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దీని మీద కూడా బాగా అనిపిస్తుంది. సో మీరు కనుక ఈ వీడియో చెక్ చేయకపోతే నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ జ్యువెలరీ కూడా మీరు ఒకసారి లింక్ చెక్ చేయండి. మీకు ఏమైనా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వింకిల్ విహారీ ఛానల్ కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మేము ఎప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి.